ఇక్కడ కదా అది వేరే విషయం. ఎవరో ఇండియన్ మ్యాన్కి ఈ రోజుల్లో చాలా ఎక్కువ, ఈ మాత్రం కూడా లేని వాళ్ళు ఉన్నారు. యావరేజ్ ఇండియన్ మ్యాన్కి వాడి యొక్క లైఫ్ వే ఆఫ్ లివింగ్ బెటర్ అయ్యే వరకు కూడా నేను నా డ్రెస్ చేంజ్ చేయను అని చెప్పాను. ఎక్కువలో కాదు, ఉన్నాయి బట్టలు చాలా, కానీ ఐ విల్ నాట్ చేంజ్ మై డ్రెస్. అంటే యావరేజ్ మ్యాన్ ఆఫ్ ఇండియా వేర్స్ ఎ బెటర్ డ్రెస్ దాన్ చెప్పారు. వెళ్ళకుండా వెళ్ళిపోతాను అన్నమాట. చచ్చినట్టు వాళ్ళ రూల్స్ మాత్రం ఆయన పర్మిషన్ ఇచ్చారు మాట్లాడాను కొల్లాగూడతాను కాకుండా. అంతేగాని అయితే మనమైతే కోటు కాదు, బూటు హ్యాటు ఇంకా ఏమైనా కూడా కావాలి, అది కూడా ఓవర్ కోట్ కూడా వేసుకొని పోతాం. స్లేవరీ మన మైండ్లో ఉండదు, బికాజ్ యూఆర్ స్లేవ్ వారి ఓవర్ పీరియడ్ ఆఫ్ 1000 ఇయర్స్. ఇంట్లో ఏమన్నా అనుకుంటాడేమో కాబట్టి వాడు పాదాలు పెట్టుకునే మైండ్ మనది. అది మామూలుగా దగ్గర నుంచి మరి అలవాటైంది వేల సంవత్సరాలు. రోజు అక్కడ పోతుంది 2000 ఇయర్స్ నుంచి బిఫోర్ కలిసి బీసీ బీసీ అప్పటి నుంచే ఉన్నారు కదా మామూడాంజం. బీసీ 500 600 ఇయర్స్ ప్రాంతాల నుంచి కూడా ఉంది. అప్పటికే నుంచి మనకి ఎవడో ఒకడు వచ్చి మనం ఒక తనకి అంటూ ఉంటాం, వాడి కాడు పెట్టుకోవటం, వాడి చెప్పు చూసి మళ్ళీ వాడి కాడు కట్టడం, ఇది ఇండియన్స్కి అలవాటు అయినటువంటిది. అంతకుమించి ఇండియన్స్కి అలవాటు అయితే ఉంటే ఇన్నాడు ఎందుకు పరిపాలిస్తారు? వాళ్ళు ఊళ్ళో వచ్చి ఇన్నాడు పరిపాలిస్తారు? ఎక్కడైనా ఏ దేశమైనా చూడండి, దేశాల వాళ్ళు వచ్చి వేల సంవత్సరాలు పరిపాలించిన ఒక భారతదేశమే. ఈ మొత్తం ఈ వరల్డ్ హిస్టరీ చూడండి కావాలంటే లేదు ఇండియానే వేల సంవత్సరాలు పరిపాలిపోతాం. ఫ్రాన్స్ కానీ మిగతా దేశాల్లో కానీ చూస్తే చాలా వస్తే ఓవర్ నైట్ రివల్యూషన్ వచ్చి 3 సంవత్సరాలు వారేసి వాళ్ళ ఓన్ రూల్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అంటే ఓవర్ నైట్ అంటే వన్ డే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే ఫుల్లీ ముఖ్యకుడు అంటే ఇండియాలో 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు కనీసం. ఎందుకంటే ఎవడు పట్టించుకోడు, ఎవడు పట్టించుకోడు, ఎందుకు వాడు కాళ్ళకి దానాలు పెడుకపోతుంది ఎందుకు అని అంటే మంత్రాలు ఇండియన్ మంత్రాలు ఎవరు మంత్రాలు అంటారు సంవత్సరాలు జరగబడి ఈ కంట్రీ మంది అని అనుకోం కదా మనం, ఇది మన దేశం అని అనుకోం. మనం ఉంటున్నాం, మనకెందుకు వచ్చింది, వాళ్ళు తీసుకుంటారు మనకెందుకు వచ్చింది, ఏదో మన కడుపు చల్లగా ఉంటే చాలు, మన దేశం మనకు వస్తే చాలు, మన పిల్లవాడు అమెరికా వెళ్తే చాలు. అదేవిధంగా మనం ఇంతకన్నా ఏం ఊహించాం, మనం అంతకన్నా పైకి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఏ దేశం వాడైనా చూడండి, అమెరికా కానీ యూరప్ కానీ ఇన్ని కంట్రీస్ ఉన్నాయి. మన పిల్లవాడు ఇండియాకి వెళ్ళి అక్కడ ర్యాంక్ అవి చాలా కొని బ్రహ్మాండంగా కల్టివేట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించేసి అని ఏ యూరోపియను ఆలోచించడం నిజంగా రాజొచ్చి చాలా సౌకర్యం. వాడక్కడ కోటి రూపాయలు చేసే వ్యాపారం ఇక్కడ 10 కోట్ల వ్యాపారం చేసి వాళ్ళు నిజంగా కనుక వచ్చినట్టయితే కొనేయచ్చు ఓవర్ నైట్. అది ఆ బుద్ధి పుట్టలేదు కాబట్టి మనం పట్టుకున్నాం. కానీ ఎవరు నో యూరోపియన్ సంస్థ నాట్ ఓన్లీ ఇండియా ఎన్ని అదర్ కంట్రీ వాడి కంట్రీలో వాడు ఉంటాడంటే అమెరికన్ కానీ యూరోపియన్ కానీ ఫ్రెంచ్ వాడు కానీ ఎవడైనా ఏ అంబాసిడర్స్గా రావడం ఏదో కన్సల్టెన్సీగా మీరు రండి మాకు చెప్పండి మా మెసెంజీకి మీరు అధిపతులుగా ఉండి చేయండి చేయండి అంటే ఇప్పుడే చిన్నగా వచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండి అక్కడ ఎన్ని డాలర్లు ఇస్తారో దానికి $2 ఇక్కడ జీతం పుచ్చుకొని మరిగిపోతారు. ఒక ఇండియన్సే ఉద్యోగం ఉంటే చెప్పొచ్చుకొని దేశాలకు నిలబడి బాగలేకపోతూ ఉంటాం. ఉద్యోగం అనేది ఇవ్వాలి, ఇస్తాము అంటే చాలు, ఇస్తాము అనకపోయినా వెళ్ళిపోతాం ముందుగానే. ముందుగానే వెళ్ళిపోయి అక్కడ ఎప్పటికో అప్పటికో ఉద్యోగం దొరకపోతుందా అని అమెరికాలో పడిన వాళ్ళు లేరు. ఇప్పటికి చాలామంది ఉన్నారు. మీకు గవర్నమెంట్ ఇస్తే పెద్ద లిస్ట్ నేను మీకు దొరుకుతుందేమో ఉద్యోగం అనే ఉద్దేశంతో అమెరికా మొదలైన దేశాలకు వెళ్ళి పడి ఉండి ఈ రోజు దాకా ఉద్యోగం జరగకుండా నా దగ్గర వచ్చే వాళ్ళు నాకు చూపిస్తారు అండి. అందువల్ల ఎవరు అనేది ఉంటుంది మంట కదా, వాడు అనుకుంటున్నాడే వీడే అనుకుంటున్నాడే, వాడు మన గురించి అనుకుంటున్నాడు వీడే అనుకుంటున్నాడు అలా అంటున్నారు. డ్రెస్లు అయితే
దాంట్లో మూడు వాళ్ళు పడతాయి వాళ్ళకి లెక్క చూస్తే బ్రతి ఇండికేటర్ సార్. ఎవరేమనుకుంటున్నారు మన గురించి, వాడేమనుకుంటున్నాడే ఉంటాడు, ఎవడు ఇంకోడు అనుకోలేము ఉంటుంది మధ్యలో, అది అర్థం లేదు ఆ విషయం. వాడు అనుకోవడం అనేది అసలు ఇమటీరియల్, ఇవే కాదు వాడాలి అనేది అదే అంతే. వాడు అనుకోవడం అనేది మధ్యలో ఉన్నాడు, వాడు అనుకుంటే ఏమవుతుందండి, వాడు బుర్ర పాడట్టు వాడికి నిద్ర పడదు నీకే అంటే. వాడు అనుకున్నాడేమో నువ్వు అనుకుంటుంటే నీకు కూడా నిద్ర పడతావు. వాడు అనుకుంటు వాడు అనుకోవడం లెక్కకపోతే వాడికి ఒకరికే నిద్ర పడదు. ఇలాగా అలాగా వాడు ఇలాంటి వాడు వీడు ఇలాంటి వాడు వాడు అనుకుంటుంటే వాడికి ఒకరికే బీపీ వచ్చి నిద్ర పడదు రాత్రి పగలు. వాడేమనుకుంటున్నాడో నువ్వు ఆలోచిస్తుంటే నీకు కూడా పడదు, అప్పుడు నీకు కూడా బీపీ వస్తుంది, నీకు మందులు ఇవ్వాలి. కాబట్టి ప్యూర్ లవ్ ఎప్పుడు కూడా నిన్న చూసుకుంటారు, వాడికి సంబంధం లేకుండా వాడి ఎందు స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంటుంది. వాడు ఏమైనా కానీ ఇప్పుడు ఎవరైనా కానీ లవ్ ఈజ్ ప్యూర్, అందుకనే లవ్ ఈజ్ డివైన్ అన్నారు. ప్రేమ అనేది స్వచ్ఛమైనటువంటి దివ్యమైనటువంటి వర్షిప్ ఆఫ్ లవ్ అంటే ఏం లేదు. వర్షిప్ ఆఫ్ లవ్ అంటే లవ్ గురించి పవిత్రం కావడం కాదు, సైలెంట్గా ఉండటం. నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావో వాళ్ళకి నువ్వు చేయగలిగి చేయడం, అది హిస్టరీ కనుక అయినట్లయితే లోయర్ ప్లాంట్స్లోకి వచ్చినట్టయితే రాజు నా పిల్లవాడు కాబట్టి నేను ప్రేమించుకున్నాను, నా భార్య కాబట్టి నేను ప్రేమించుకున్నాను, నా భర్త కాబట్టి నేను ప్రేమించుకున్నాను, నా తమ్ముడు కాబట్టి నేను ప్రేమించుకున్నాను, నా తండ్రి కాబట్టి నేను ప్రేమించుకున్నాను అనేటటువంటి లెవెల్లోకి వస్తుంది. అంటే సెల్ఫిష్ లెవెల్, వాడికి మనకి ఉన్నటువంటి రిలేషన్ బట్టి లవ్ అనేది ఉంటే దాన్ని కెనాట్ బి కాల్ ప్యూర్ లవ్. ఒక కాలం చేత మాత్రమే ప్రేమించడం అంటే లేకపోతే ప్రేమించాం అన్నటువంటి వాళ్ళు వాళ్ళని ప్రేమించడం మధ్య ప్రేమ అనేది అందరికంటే సమంగా ఉండడం అనేది అధ్యాత్మికం. ఇది మనకి ఈ ప్యూర్ లవ్ అనేది అర్థమైతే తప్ప మనకి పెద్దలు పురాణాల్లో చెప్పినటువంటి లవ్ గురించి అర్థం కాదు. రాధాకృష్ణ ప్రేమ అంటే ఈ అని పండుగలు ఇస్తారు నా ఒకటి కాదు. లవ్ అనే దాని యొక్క ప్యూరిటీ తెలియని వాడికి ఈ మిజన్ రిప్రెస్ లవ్, లవ్ అంటే సత్యంగా వీడు ముందు గురు నేలబారు వ్యవహారం అనే అంటారు. లోయర్ ప్లాన్కి సంబంధించినటువంటి థింకింగ్ అది లవ్ అంటే సత్యం. ఆ సినిమాలో చూస్తాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అనుకుంటాడు వాడు దాంట్లో చేయించాను. ఆ సినిమా అది ప్రేమించడం అంటే సత్యం ఉద్దేశం కాదు, ప్రేమ వేరు సత్తి వేరు. సత్తి లేకపోయినా ప్రేమ ఉండచ్చు. ప్రేమ అనేది ఒక సోల్కి ఇంకో సోల్కి సంబంధించినటువంటిది. ఈ డజంట్ రిలేట్ టు ఎనీ ఫిజికల్ డిఫరెన్షియేషన్, జెండర్కి సంబంధించింది కాదు, మేలు ఫిమేలు వాళ్ళకి సంబంధించింది కాదు లవ్ అనేది. లవ్ అనేది ఇట్ ఈస్ ప్యూర్, ప్రేమ అనేది స్వచ్ఛమైనటువంటిది. నా భార్య కావాలి ప్రేమిస్తాను, నా భర్త కావాలి ప్రేమిస్తాను, లవ్ ఈజ్ ప్యూర్. అది సోల్కి సోల్కి మధ్య ఉన్నటువంటిది, శరీరాలకు సంబంధించి మీకు కాదు. అప్పుడు తండ్రి కాబట్టి ప్రేమిస్తున్నాము లేదా కుమారుడు కాబట్టి ప్రేమిస్తున్నాము అని కాక కుమారుడు అనే రూపంలో ప్రేమిస్తున్నాను ఈ యొక్క ఈ సోల్ లేదా ఆత్మ. ఇందులో ఉన్నటువంటి వాడిని నా కుమారుడు అనే దృష్టితో ప్రేమిస్తున్నాను, నా భర్త అనే దృష్టితో ప్రేమిస్తున్నాను, నా తండ్రి అనే దృష్టితో ప్రేమిస్తున్నాను. అంతవరకు సత్యం, సత్యం అనేది ఇక్కడ సంబంధించింది కాదు. సత్యం అనేది చాలా కింద వ్యవహారం. సత్యం అనేది ఇది బిలాంగ్స్ టు రిప్రొడక్షన్. స్త్రీకి పురుషుడికి మధ్య సత్యం అనేటటువంటి సంబంధం వల్ల పురుషు కొనసాగుతుంది, పరమాత్మ అందుకోసం పుడుతుంది. కాబట్టి లవ్ ఇస్ కూడా సత్యం అనేటటువంటి ఆలోచన సిద్ధపడతారు.
ప్రేమ ఉండవలసిందే. భార్యాభర్తలకు మధ్య శక్తికి అతీతమైన లవ్ ఉండాలి. శక్తి అనేది పిల్లలు కావాల్సినప్పుడు ఉంటుంది, మిగతా టైంలో లవ్ ఉంటుంది, ప్యూర్ లవ్ ఉంటుంది. ఇది గజన్ రిలేటివ్ అని ఫిజికల్ రిలేషన్, భౌతికమైన సంబంధం కాదు. ఉడికి పడితే ఉన్నటువంటిది కానీ ఫిజికల్ అసలు కానే కాదు. ఉండే పిల్ల జీవన విగ్రహం అంటే దండం పెట్టాం. ఆ విగ్రహం ఆ రాత్రికి పెడుతున్నాం, దండం ఆ రాత్రికి దండం పెడుతున్నాం అనుకున్నాడు. ఒట్టు ఫూల్ రాత్రికి దండం పెట్టాడు. ఆ రాత్రి రూపంలో ఉన్నదాన్ని పరమాత్మకి దండం పెడుతున్నాం. ఆ ఫోటోకి దండం పెట్టాం, మాస్టర్ గారి ఫోటో. ఆ కాగిత మొక్క దండం పెడుతున్నాం అయ్యి అంటే వాళ్ళు రాళ్ళు పడతారు. కాగిత మొక్క గాజు పెట్టేది, దాని ద్వారా ఆ లోపల ఏ మనిషి ఉన్నాడో వాళ్ళకి దండం పెడుతున్నాం. నీ ఐడెంటిటీ కార్డ్ ఏది అనంటే మన ఫోటో చూపిస్తాం. ఇది కాగితం ముక్క అనుకోకూడదు. యూ దాట్ యూ ఆర్ రిప్రజెంటేటివ్. నీ యొక్క రిప్రజెంటేషన్గా ఇది ఉంది, కానీ ఐడెంటిటీ కార్డ్ అంటే ఫోటో అతికిచ్చి దాన్ని స్టాంప్ వేసి ఇస్తారు. ఇట్ రిప్రజెంట్ యూ, ఇదే నువ్వు కాదు. అలాగే తన బాడీయే మ్యాన్ కాదు, లోపల ఉంటాడు మ్యాన్. అలాగే సోల్కి సోల్కి మధ్య ఉంటుంది అది మరి. ఒక సోల్కి ఇంకొక సోల్కి బాడీకి సంబంధం లేకుండా ఉన్నటువంటి దాన్ని లవ్ అంటారండి. బాగా నేను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే లవ్ అని. ఎందుకంటే మన మనిషి ఎంత పొల్యూట్ అని అంటే లవ్ అంటే సెక్స్ అనేటటువంటి దానికి ఏమీ తేడా లేని పరిస్థితుల్లో ఈ మనిషి అది పొల్యూటెడ్ దాన్ని పాయిజన్ ఇస్తాడు. అందుకని కొంచెం నేను చెప్పాల్సి వస్తాను ఈ విషయంలో. రాస్తారు లవ్ అని అది నేను రాస్తారు. ఒకసారి పీకేఎల్లో పీకేఎల్ కాలనీలో ఒక దేవాలయం ఉంది రామాలయం. అక్కడికి వెళ్ళాను నేను. వెళ్ళి రాముల వారు ఉంటారు, ఇప్పుడు దండం పెట్టుకుంటున్నాను. అప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వచ్చి అడిగాడు, ఏమండి వేదము అందరూ చదవచ్చా, స్త్రీలు చదవకూడదు అంటారు కదా, మీ అభిప్రాయం ఏమిటి అని ఒక ఆయన వచ్చి నన్ను అక్కడ అడిగాడు. ఆ దేవాలయంలో నేను దండం పెట్టుకుంటున్నాను, పూజారి ఎదురుగా ఉన్నాడు, అప్పుడు వచ్చి అడిగాడు, వేదము స్త్రీలు కూడా చదవచ్చా అని అడిగిన ప్రశ్న. సుమారుగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది జరిగి 25 ఏళ్ళు కొన్ని. నేను అడిగింది ఏంటంటే మళ్ళీ తిరిగి ఒక ప్రశ్న వేశాను, జీవుడు పురుషుడా స్త్రీయ అది నాకు చెప్పినట్టయితే మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. జీవుడు పురుషుడా స్త్రీయ అది చెప్పండి, దాన్ని బట్టి మీకు నేను సమాధానం చెప్తాను. ఎందుకని ది సోల్ ఈజ్ నైదర్ మేల్ నార్ ఫిమేల్ అంటే పుట్టిన తర్వాత కదా మగ ఆడ తేడా వచ్చేది. పుట్టకముందు మగ జీవుడు ఆడజీవుడు ఉండరు, గుర్తుపెట్టుకోండి. జీవుడు ఎప్పుడు కూడా నైదర్ పురుష నార్ స్త్రీ నార్ ఫిమేల్, నైజర్ మేల్ నార్ ఫిమేల్. పుట్టిన తర్వాత మగ శరీరం ఆడ శరీరం అనేది తర్వాత వస్తుంది. ఈ జన్మలో పురుషుల శరీరం వస్తుంది రావచ్చు, వచ్చే జన్మలో స్త్రీ శరీరం రావచ్చు. అంటే ఆ లేదు ఊ లేదండి. కొంతమంది అంటూ ఉంటారు భారతదేశంలో స్త్రీలను అడగదు అనగదొక్కడానికి, అయ్యో అవి ఇవన్నీ కూడా చెప్పారు, ఈ మగవాళ్ళు పుట్టించడం ఈ వేద అంటారు. వేదం చదువుకున్న వాడు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఈ దేవుడు పురుషుడో స్త్రీలో తెలిస్తే ఈ జన్మలో మగవాడు వచ్చే జన్మలో అడగబుట్టడు రాసుకుంటాడు ఎవడన్నా నిజంగా రాసుకోవాలంట కదా. అది నాసికులు వాళ్ళు మీద పుట్టించినటువంటి సత్యాలు కాదు అతను. ఒక సోల్కి ఇంకో సోల్కి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ రిలేషన్ ఉంటే దాన్ని లవ్ అంటారండి. యూ కెన్ మెడిటేట్ ఆర్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్, యూ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఆర్ ట్రై టు మెడిటేట్ అపాన్ దట్.
What is the relation between the soul and the soul? One soul and another soul. And every Rupala Mana. So it's Namarabai, Manamai, Nabharya, Natalavad, Natandri, Nakutri, and it's here too. Ideological forums is quite important is to love one again, Kupitangani. We don't have any Akala Kundane, love one again, Sahajanga, man to Madhya, and a soul to Madhya. Because Dhani near Argentina, I put love you for distractions and they only say, I put Nakamur Jumpers, and the Rocky Yapan is under. Javasaka near Argentina, in case you put in out of trust to Guru, where even in the Jet Kipner and Anko, the end of the panel there, only Kipping me to run a Sarja at home like this. You lost Saka owners and love, it belongs to Nakamur disease. Why do we not come away? Talk to me. That's one of it. And you can hear emotional love is a disease. Mob by and Kotkunda and Kanya Nakamura, tell you, sir, a Kotkota boy, you got a couple of questions on the ground. I buy a Kunanda, not an American, bound in the future of Mabai, the future of Andare. Andare is now. Bhagavan to do in the moment that thinks you Mabai, the future of. What are you studying? Are you pure love? Mabai, Ayo, Akraman Kotnado, Ajayan Lo, Alala Gramacha Vidala Mutnado, and let one sanction is there. We never do a brush to what is there, you value for Adam of Ramadan or for our customers. Pure love lo ye pura alang kaula. Over emphasis ke, ane jo onda. Asal emphasis ke onda jo. Kacan na onda mitra ma. Ane jo ala jasta le. Alang kala onda le, alang kala onda le, jahaji. Onda la, century star bodi, orang onda le. Orang no pos bodi, a time mati cerke. Onang kala, wakala ke macam relation ane tu ane jo. Aji pure love kan? Tapi betulnya kan orang tuh jodohnya sere. It is not pure love. Misplaced affections another kind of thing. Impure love also, not pure love. Kya mohon lagi sih? Nampaknya pelan makan nak lo, kerjanya pun ada leka. Anda, waktu itu sahaja mau tu. Orang lekar orang tu, anda lekar bodoh nanti mana? Sekali istimewa, macam mana lo, ada orang untuk apa? Atau mana tu perlu? Ramah orang tu, kalau istimewa bodoh orang tu, orang tu physical sahaja mereka, istimewa bodoh orang tu, orang tu physical sahaja mereka, istimewa bodoh orang tu, orang tu physical sahaja mereka, istimewa Alaga, mahu pelanggan ni juga, yang orang nak cari, keluar kan ni, cari kan tu kan, yang orang, akhir tu yang ni, mana perlu, physical relation tu ke samanan lekun dah, kalau sesuatu yang nak buat tu, continuous flow of affection orang tu, ada lagi mana orang tu, wadi wada. Kan kita sahaja orang orang ni, dia pun hijrah kan orang orang ni, dia agak macam cewek ni, baru macam tu sahaja, dia ni orang ni, manti orang kan perempuan, satu orang ke perempuan ni, aje ni orang, manti orang ni cewek kan orang, baru ini dia sah, entah siapa sahaja, entah ni orang siapa sahaja, entah ni orang siapa sahaja, entah macam mana perempuan orang orang kerja. Perempuan tu, kadang-kadang kalau perempuan tu korang, orang bau berada ni, kerana kerja tu, orang lain bau berada, perasan dia siapa pun nilau pun orang tu kan, orang kadang-kadang kalau perempuan tu macam macam orang perempuan tu kan, orang bunuh orang perempuan tu kan, orang kalau orang perempuan tu kan, ini jenis apa jenis ni? Alah, orang,
ఎలాంటి వాడైనా ప్రేమ కలిగి ఉండడం, వాడు ఏం చేస్తే మనం వాడికి హెల్ప్ఫుల్గా ఉండగలము, వాడు బాగుపడగలడు, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు ప్యూర్ లవ్ అవుతుంది. దానికి వ్యతిరేకంగా ఏదైనా సరే ప్యూర్ లవ్ అవ్వదు. మంచివాడు కాబట్టి ప్రేమించాను, వాడు ఎలా చేస్తాడు, కొంచెం మోసం చేశాడు అని ఫీల్ అవుతూ ఉంటాడే, అదే ఫీల్ అవుతూ ఉండడం, అదే బాధపడుతూ ఉండడం ఉంటే ఏం చేయాలి వాడికి? నాకమ్మరు కణం వేయండి, మీరు ఎక్స్పీరియన్స్ ఇచ్చాక పైపడం తిరిగి పోదురు కానీ మీ వరకు మీరు కణం వేయండి. సరే ప్రేమించి ప్రేమ దేశంగా మారింది అనుకోండి, ఎందుకు మారుతుంది? ప్రేమ దేశంగా మారడం అంటుండదు ఇప్పుడు ఉండదు. అంటే మన ప్రేమ చిన్న సరైనది కాదని అర్థం. సెల్ఫిష్నెస్ ఉన్నప్పుడు మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎక్స్పెక్టింగ్ చేసింది జరగనప్పుడు వాడి మీద ద్వేషం పుట్టుకొస్తుంది. లవ్ బయాస్డ్. అందువల్ల దాన్ని ప్యూర్ లవ్ అని మాత్రం అనరండి, ఇంప్యూర్ లవ్ అంటారు. ఇంప్యూర్ లవ్ ఇస్ ఆల్వేస్ ఏ డిసీజ్, గుర్తుపెట్టుకో. అండ్ ఫర్ ఆల్ సచ్ డిసీజెస్ ది డ్రగ్స్ లైక్ నాకమోర్, ఇగ్నీషియా, అయోస్టియామస్, యాసిడ్ ఫాస్, ఆరం మెటాలికం అండ్ సచ్ డ్రగ్స్ ఆర్ ఇండికేటెడ్. అంటే మనం ఇవన్నీ సాగామని అనుకుంటుంటే అయిపోయింది, రోగాన్ని సాగం అనుకున్నట్టు. వాడు ఎవరో టీవీ వచ్చి దగ్గుతూ ఉంటే దగ్గు సహజం కదండి, ఈ ఊళ్ళో ఈ రోజుల్లో దగ్గు లేనిది ఎవరికి అని అనుకోవడం. ఎక్కువ మందికి టీవీ ఉంటే ఇంకా దగ్గు లేనుంటాయి. ఇప్పుడు టీవీ ఆసుపత్రికి వెళ్ళాం, అందరూ దగ్గుతూ ఉంటారు. ఇది సహజం అండి, ఇది రోగం అంటారు అని అనుకోవడం. ఒక ఊళ్ళో ఆ ఉన్నటువంటి వాతావరణం బట్టి అందరికీ కూడా టీవీ లేనిది అనుకోండి. మన ఊళ్ళో వాళ్ళందరికీ టీవీ, కాబట్టి అది సహజం అనకూడదు. డిసీజ్ ఆల్వేస్ ఏ డిసీజ్, వేరెవర్ ఇట్ ఈజ్. ఎంతమందిలో ఉన్నప్పుడు కూడాను జబ్బు జబ్బే. అది తెలియకపోతే వాడికి మనం మందు ఏం వేయాలో తెలియదు. రోగం యొక్క ప్రారంభ దశ కనుక తెలియకపోతే వాడి యొక్క అల్టిమేట్ మనం క్యూర్ చేయలేము, చివరి దశలో మనం తగ్గించలేము. ప్రారంభ దశలకి మాత్రమే మందు వేయబడను. కాజ్ ఆఫ్ డిసీజ్, రూట్ కాజ్ ఆఫ్ ది డిసీజ్ ఏదేందో తీసుకొని దానికి నువ్వు మందు వేయగలిగితేనే నువ్వు సరైన వైద్యం చేసిన వాడు ఒకటి. కనుక దిగులు పెట్టుకోవటం, ఈ హిస్టీడ్ కలిగి టీనేజర్స్ లవ్ అది ఉంటాయి, సినిమాలు అది చూస్తుంటాడు ప్రేమ కోసం, ప్రేమ అంటే ఏదో ఇదా అదా అని అంటే ఉన్నాయి చూడండి. ఆల్ బిలాంగ్స్ తీసుకెళ్ళగదు వాడి సినిమాలో కాబట్టి గొప్పగానే చూపిస్తాడు. కానీ ఈ బిలాంగ్ టు హిస్టీడ్ కలిగి అనేమన్నా ప్రేమించాను. ఇంకా ఎగ్నిషి వాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసిన, వాడెవడో మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనుకోండి, రోగం ఏదైనా తాగినప్పుడు ఏదో చిన్న అవసరం కాలుకి దెబ్బ తగిలి అలా నర్సులు భోజించేస్తాడు. ఏమిటి కారణం ఉంటే ఏ చాలా అందమైనది ప్రేమించాలంటే అదొక లెక్క, అలా కాక నర్సు అది ఇది చేస్తూ ఏమిటి మీరు ఏమిటి ఏదో అది ఇది మాట్లాడితే ఏదో తన బాధలు చూస్తుంది. ఇలాగా ఇంట్లో మా అమ్మ చాలా పెద్దది, మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేను ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు నేను వివాహం చేసుకుంటే నా వాళ్ళని తీసేవాళ్ళు ఎవరు, అందువల్ల నేను వివాహం చేసుకోకుండా నా తమ్ముడిని ఇక్కడ పిల్లల్ని వాళ్ళని చదివిస్తున్నాను. ఇదంతా ఏదో మామూలుగా చాలా కథ చెప్పింది. వాళ్ళు దాన్ని ప్రేమిస్తారు. ఎందుకని అంటే ప్రేమించి ప్రేమించకూడదు కాదు, జాలిపడి ప్రేమించడం, సింపథెటిక్ లవ్, దాటి బెలాస్ట్ నాకు అన్నమాట.
అలాగే లిఫ్ట్లో పోతూ ఉంటే రోజు లిఫ్ట్ బాయ్ పలకరిస్తూ ఉంటాడు. ఏముంటుంది, లిఫ్ట్ బాయ్ని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. మన కంపెనీలో లిఫ్ట్ బాయ్ ఉన్నాడు, వాడిని పెళ్లి చేసుకుంటాను ఉంటుంది. అదే ఉంటే పేదవాడు నాకు అలా అనిపిస్తుంది, బాణి తప్ప ఇంకోటి చేసుకొని ఇట్లా ఉంటుంది. అదిగో మంచితనాన్ని తీసి ప్రేమించాడు కొని వాడు చాలా మంచివాడు, సద్గుణ సంపన్నుడు కాబట్టి ప్రేమించానంటే అదే మీనింగ్ ఉంది. వాడు పేదవాడు కాబట్టి ప్రేమించానంటే అర్థం లేదు విషయం. అలా ఉంటాయన్నమాట. సాధ్యాన్ని ప్రేమించి ప్రేమించకూడదు. ఫిలాసఫీకి సంబంధించింది కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇట్ డజంట్ బిలాంగ్ టు ఫిలాసఫీ. క్లాస్కి సంబంధించింది కాదు, వర్గములు అది నుంచి స్టేటస్ వాటికి సంబంధించింది కాదు. అవతల వాడు మంచివాడు అని తెలిసిన తర్వాత వాడు ఎవడైనా సరే వాడు వెళ్ళి ప్రేమ కలిగి ఉండడం ఇది సరైన పడి. వాడు పేదవాడు కాబట్టి ప్రేమించాను, డ్రైవర్ కాబట్టి ప్రేమించాను అనేది అర్థం లేని విషయం. వాడు పేదవాడు కాబట్టి ప్రేమించమా? అలా ఉంటాయి. అందుకనే ఇగ్నేషియా లో ఫ్రెండ్ చెప్పారు, ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద కోచ్ మ్యాన్ అని చెప్పారు. వాడు పెళ్ళైంది కా, ఇద్దరు పిల్లలు నాట అని చెప్పినా అయినా సరే ప్రేమే. అక్కడ చెప్తారు అవును, అయితే మాత్రం ప్రేమిస్తే తప్పేమిటి అటా ఉంటుంది తెలిసింది. అది మిస్ప్లేస్ ఎఫెక్ట్. అలాంటి వాళ్ళకి నాటమూరు తన వేసినట్టయితే ఒక ఏడాది దాటి రెండేళ్ల తర్వాత ఇక్కడ ఏమమ్మా ఏమంటున్నా ఏమిటి, అప్పుడు ఎప్పుడో ఎవరినో మీ డ్రైవర్ని ఏదో ప్రేమిస్తాను పెళ్లి చేస్తున్నా అంటున్నావు, ఇప్పుడు ఏమిటి అనుకుంటా, అప్పుడు నాకు వచ్చిన ఏదో ఏదో అప్పుడు సింపతి గురించాక అనిపిస్తుందండి అనుకుంటుంది. అంటే రివర్స్ కూడా, మగవాళ్ళకే వాళ్ళతో పని మనిషి ఏదో అట్లా వాళ్ళు తక్కువ వాళ్ళు కాబట్టి ప్రేమించచ్చు, ఎక్కువ వాళ్ళు కాబట్టి అని అలా కాదు. కువ్వాడు కాబట్టి పశ్చాత్తంగా చెంపతి ఉంటాం, ఆ చెంపతి ఎన్నాళ్ళు ఉంటుంది, పెళ్ళడానికి రాదు రెండు నెలలకి పోతుంది. పోయి అసలు నీ బుద్ధి నుంచే, మీ నీత బుద్ధి నుంచే నేను అనవసరంగా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని రోజు సాధిస్తూ ఉంటుంది. అది నిలబడే ప్రేమ కాదు అట్లాంటిది. రోజు కొట్టుకుంటారు జీవితాంత సాధిస్తూ బాడు, నేను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంత త్యాగం చేశాను, నా స్టేటస్ కూడా నీకోసం లెక్క చేయలేదు, నీకు ఆ మాత్రం కొత్త లేదు అని చూడుతూ ఉంటుంది రోజు. తెలిసిందా, ఇంకా నేను ఎన్నాళ్ళు ఉండవు ఇలాంటి ప్రేమలు. ఇంకా సినిమాల్లో చూడడానికే పనికొస్తాయి కానీ డైలీ లైఫ్లో పనికిరావు. మోస్ట్ ఆఫ్ ది లవ్ మ్యారేజెస్ అక్కర్లీ పోయింది, చూసుకొని కావాలంటే నేను జీప్ చెబుతున్నా 70-80% ఆఫ్ ది లవ్ మ్యారేజెస్ అక్కర్లీ పోయింది. ఇంకేం లేదు, పరమదారుణంగా కొట్టుకుంటారు వాళ్ళు. ఎందుకనంటే లవ్ మ్యారేజెస్ మనం చేసిన అన్నీ కూడా ఏంటంటే కాస్త నవ్వుతూ మాట్లాడంగానే ప్రేమించేసి, కాస్త మనిషి చూడటానికి బాగుంటే ప్రేమించేసేసి ఇట్లాంటి వాయి. అంటే లోపల మనిషి ఉంటే తెలియకుండా ప్రేమించినాం కదా. ప్రేమించేసరికి రియల్ లైఫ్లో ఎంటర్ అవుతారు. ఇప్పుడు వాళ్ళలో ఉన్న వీక్నెస్ వచ్చి, ఈవిలో ఉన్న వీక్నెస్ వచ్చి రెండు ఫ్లాట్స్లోకి వస్తారు. ఇద్దరు రోజు తనుకుంటూ ఉంటారు, మరి ప్రేమ అన్నావు కదరా, ఎంత త్యాగమైనా చేస్తాను, ఎంత త్యాగమైనా చేస్తాను అని అన్నవాడికి ఇవాళ కాఫీలో పంచారు లేదని చెప్పి కాఫీ చెప్పు విసిరేస్తున్నాను ఏమిటి అంటే అది ఇంకే రెప్పళ్ళు ఎంత వరకు చూస్తున్నాను, ఆ మాత్రం మొగుడు అంటే లేదు, అది ఇద్దరు ఊరికే బాగుతాయి. నువ్వు ఏం చెప్తావు అని చెప్ప, మన కవిత ఎంత పెద్ద కవిత రాసే, నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు, ఈ శరీరం వృధా, అవన్నీ ఉన్నాయి కదా, అవి ఏమైనా ఇప్పుడు అంటాడు శరీరం వృధా అంటే మీరు కాఫీ దగ్గర అడ్జస్ట్ కాలేదు వాడి శరీరం వృధా, ఈ పెద్ద పెద్ద మాట్లాడి మాట్లాడాలి ఎందుకంటే అప్పుడు ఇలా ఉంటుందని అనుకోలేదు. తెలిసిందా, రియాలిటీస్కిను హిస్టీలు చేసి భావకైత్యాలకి బొచ్చాడు అంత తేడా ఉంది, చాలా తేడా. ఇంకా నిజం చెప్పాలంటే భావకవుల్లో చాలామంది లైఫ్లో సెల్ఫీస్ పెళ్ళచ్చు చూసాను, చాలా బ్రహ్మాండమైన భావకైత్యం రాస్తారు కానీ రియల్ లైఫ్లోకి వచ్చేసరికి చాలా సెల్ఫీస్గా ఉంటాడు. అందుకని కవిత్వం వేరు, రియాలిటీ వేరు. ఆ రియాలిటీ లేకుండా ఎమోషనల్ లవ్ వల్ల వాడు
జీవితంలో దెబ్బ తిన్నప్పుడు వాడికి మీరు వేయవలసిన ఔషధం ఏమిటి? ఇజ్నెస్ ఫస్ట్ ఫాలోడ్ బై నాట్ మోర్ పెళ్ళైన వాడిని ప్రేమించడం. వాడికి ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఆపరేషన్లో కూడా అయిపోయినాయి. వాడంటే నువ్వు ప్రేమ ఏంటంటే ఏదో అదనమాట. ఏం చెప్తాం, నెట్టమూలం నచ్చం లేదా ఇగ్నిషియా నచ్చం, నెట్టమూలు ఫాలోడ్ చేస్తాడు ఏదో ఇగ్నిషియా ఫిఫ్టీఎం అని అర్థం. అంటే మీరు కన్నా మీద మీరు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ దాదాపు అప్పుడు ఫిఫ్టీఎం ఆలోచించారు కదా. మీకు వస్తే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, మీరు తెలుసుకోలేదు. యూ కెనం దట్ విల్ డూ అవ్వాలి. నేతమ్మూరు అట వాటి నేతమ్మూరు అంటే చాలా నేను ఇంకా చెప్పకపోతే మీకు అది ఇంకా కాదు చెప్పాను అనుకో. డ్రగ్గు చాలా డిఫెక్టింగ్ డ్రగ్గు, లైఫ్లో చాలా చోట్ల చదివే డ్రగ్ అది. మీరు చక్కగా అర్థం చేసుకుంటే నేతమ్మూరుతో ఇతరుడు వండరు, చాలా విచిత్రాలు చేయొచ్చు అనమాట, ఎన్నో క్యూర్స్ చేయొచ్చు. వేస్తే చాలు నటం మిస్ప్లేస్డ్ అఫెక్షన్ అని ఇస్తాడు కంట ఒకటే వరద దాని మీద. అంటే నేను నటమ్మూరు ఇగ్నిష కంబైన్ చేసే చెప్తున్నాను, ఎందుకంటే ఆ రెండు కూడా చాలా ఇంకా రిలేటెడ్ ఇగ్నిషియా.